గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 15వ వార్డు కార్పొరేటర్గా జనసేన బలపరిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్ మంచ నాగమల్లేశ్వరి ఈరోజు తన పార్టీ కార్యాలయంలో తమ యొక్క మేనిఫెస్టో విడుదల కార్యక్రమం చేపట్టారు. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బీజేపీ యువజన మోర్చా రాష్ట జనరల్ సెక్రటరీ మిట్ట వంశీకృష్ణ చేతుల మీదుగా మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, రాష్టంలో గడిచిన ఎన్నో ఏళ్లుగా ఈ వార్డు నందు టీడీపీ అభ్యర్థి గాని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గాని ఎటువంటి అభివృద్ధి చేయలేదని, ప్రధానమైన సమస్యలు ఎన్నో ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఎన్నో ఏళ్లుగా గమనిస్తూనే ఉన్నారని, ఎవరు ఎన్ని ఆశలు చూపించినా పోలింగ్ బూత్ నందు మీ అమూల్యమైన ఓటుని సద్వినియోగపరచుకోవాలని తెలియజేశారు. కానీ ఈ 15వ వార్డులో ఒక విద్యావంతురాలు రాజకీయంలోకి వచ్చే కంటే ముందే న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా ఒక ఫౌండేషన్ ని స్థాపించి తన ఫౌండేషన్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు అయితేమి, ఆమెకున్న ఆర్థిక పరిస్థితుల్లో ఇదే వార్డుకి విశాఖపట్నం పరిధిలో ఎన్నో కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశారు. ఇటువంటి అభ్యర్థి ఒక మహిళ మనం అందరం కూడా కోరుకుంటాం. ఉమెన్ ఎంపవర్మెంట్ అని పెద్ద పెద్ద స్పీచ్లు పెద్ద పెద్ద నాయకులు ఇస్తారు. అలాంటి ఉమెన్ ఎంపవర్మెంట్ని ముందుకు వెళ్ళే విధంగా మా భారతీయ జనతా పార్టీ ఒక విద్యావంతురైన ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న ఒక మహిళకి ఈ 15వ వార్డులో మేము అభ్యర్థిగా అవకాశాన్ని ఇచ్చాం. ఇప్పుడు ఇక 15వ వార్డు ప్రజల వంతు. ఒక్కసారి ఆలోచించి, ఎన్ని ప్రలోభాలకు గురైనా కూడా, ఎంత డబ్బులు ఇచ్చినా, ఏమిచ్చినా, మద్యానికి బానిసలు చేసినా, ఒక్కసారి మీరు బూత్లోకి వెళ్ళిన తర్వాత ఏ నాయకుడు కానీ ఏ పార్టీ కానీ మీరు వేస్తున్న ఓటు గోప్యంగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి నేను శిరసు వంచి నమస్కరిస్తూ మీకు అభ్యర్థిస్తున్నా, ఈ బూత్ 10వ తేదీ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు, పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆలోచించి మహిళా అభ్యర్థి భారతీయ జనతా పార్టీ జనసేన సంయుక్త అభ్యర్థి డాక్టర్ మంచ నాగమల్లేశ్వర్ గారికి 2వ సీరియల్ నెంబర్ పైన కమలం గుర్తు పైన ఓటు వేసి అందరూ ఓటు వేయించి గెలిపించాలని ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ కార్యక్రమంలో బీజేపీ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్, విజయనగరం పార్లమెంటరీ ఇన్ఛార్జి కాటూరి రవీంద్ర మాట్లాడుతూ, ఈ వార్డు వాసిగా ప్రధానమైన సమస్యల పరిష్కార దిశగా డాక్టర్ మంచ నాగమల్లేశ్వరిని కార్పొరేట్ అభ్యర్థిగా బలపరచడం జరిగిందని, ముందుగానే అనేక సేవా కార్యక్రమాలను తాను నిర్వహించారని, ఇప్పటికే వార్డు నందు అనేక కార్యక్రమాలు చేశారని, ఇక్కడ దాదాపుగా 20 సమస్యలు ఉన్నాయని, గడిచిన ప్రభుత్వ హయాంలో 2-3 కూడా పరిష్కార దిశగా వెళ్లలేదని, తమ పార్టీ బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, ప్రభుత్వం స్పందించకపోయినా కోర్టు ద్వారా అయినా పోరాడి పరిష్కరిస్తామని తెలియజేశారు. జీవీఎంసీ ఎన్నికల్లో తిరుపతి కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ మనమే గెలుతున్నాం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. దాని మీద మేడం గారికి ఆల్రెడీ మొత్తం ఇష్యూల మీద ఇచ్చాం. ఆవిడ కంపల్సరీ చేస్తానని చెప్పారు. అలాగే వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన ఆస్తిలో కూడా కట్నం కింద ఇచ్చిన ఆస్తులో కూడా కొంత ఆ వాటర్ ట్యాంకులు నగ్గిన వెంటనే వాటర్ ట్యాంక్ మొదలు పెట్టాలని మేము కండిషన్ పెట్టాం. ఈ వార్డు నేను బీజేపీలో ఉన్నా, ఈ వార్డు ఒక పౌరుడిగా కండిషన్ పెట్టాం. కండిషన్ పెడితే మీరు బిల్స్ వచ్చిన తర్వాత తీసుకోండి మేడం, ముందు మీరు వాగ్దానం చేశారు కాబట్టి ఖచ్చితంగా మొదలు పెట్టాలని చెప్తే ఆవిడ సానుకూలంగా స్పందించి నేను చేస్తానండి, మీరు గట్టిగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టండి, మీరు అలాగే మోడీ గారికి ఇచ్చిన మాట నిలబెట్టాలని ఆవిడ చెప్తుంది జరిగింది. అందరూ ఓకే అన్నాం. మీరు కూడా అమూల్యమైన ఓటుని అక్క ఇంటికి నలుగురికి అడకే, ఐదుగురు ఉన్నారు, ఐదుగురు 5 ఓట్లు వేస్తే కంపల్సరీ మన గెలుపు ఖాయం. మీరు అందరూ ఒకసారి ఆవిడ బాగా చదువుకున్న ఎడ్యుకేటెడ్ వ్యక్తి, అలాగే సోషల్లో వర్క్లో కూడా చాలా ఉన్నారు, అవన్నీ చూసి మీరు దగ్గరుండి ఓటేసి మీ ఓళ్ళని కూడా ఓటేయించి ప్రతి వార్డులో కూడా మీ కారు అందుబాటులో ఉంటుంది, అలాగే ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. ఎవరన్నా రాలేని వాళ్ళు ఉంటే కనుక మా వార్డులో కుర్రోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక్క ఫోను చేస్తే కంపల్సరీ మా వాళ్ళు ప్రతి ఇంటింటికి వస్తారు, ప్రతి డోరు టచ్ చేస్తారు. ఒకవేళ తీసుకెళ్ళండి, మా వాళ్ళే తీసుకెళ్ళి ఓటేయించి మళ్ళీ మీ ఇంటికాడ దింపే సౌకర్యం కూడా కల్పించాం. తదుపరి
కార్పొరేట్ అభ్యర్థి మాట్లాడుతూ తమ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని ఈ వార్డు అమ్మాయిగా తప్పక నిర్వహిస్తానని, ఓటర్ మహాశైలు అందరూ తనను గెలిపించాలని, రాజకీయంగా చూడకుండా సామాజిక సేవకురాలిగా నన్ను గుర్తించి ఓటేయండి అని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ ఇన్ఛార్జి సలన శ్రావణ్ కుమార్, బీజేపీ మోర్చా విశాఖ సిటీ ప్రెసిడెంట్ కల్లా అశోక్, బీజేపీ మోర్చా రాష్ట్ర కోశాధికారి డోరేపల్లి దిలీప్ నాయుడు మరియు జనసేన నాయకులు శ్రీనివాస్, ఈశ్వర్లు పాల్గొన్నారు. ఈ 15 రోజుల నుంచి మేము డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నప్పుడు నేను పర్సనల్గా ప్రచారంలో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ని మాత్రమే నేను 15th వార్డు మేనిఫెస్టోలో నేను పొందుపరచడం జరిగిందండి. ఎందుకంటే ఎప్పటి నుంచో హెచ్బీ కాలనీ అనేది 30 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి హెచ్బీ కాలనీ, తర్వాత వచ్చినటువంటి చాలా కాలనీలు డెవలప్ అయ్యాయి, కానీ ఈ వార్డుకు సంబంధించిన హెచ్బీ కాలనీ మాత్రం అలాగే ఉండడం అనేది నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. అదేవిధంగా ఇక్కడ కొన్ని పార్క్స్ ఉన్నాయి, అది మెయిన్ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కూడా డ్రైనేజ్ సిస్టమ్స్ బాగాలేవు, తర్వాత లైట్స్ వీధి లైట్స్ కూడా లేవండి. చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే, గత 2 సంవత్సరాల క్రితం ఒక చిన్న పాప డ్రైనేజ్లో పడిపోయి ఎక్కడో భీమిలికి సంబంధించిన బీచ్లో తేలడం అనేది చాలా బాధాకరం. ఆ అమ్మాయిని మనం ఆ టైంలో కాపాడుకోలేకపోయాం. ఎందుకనంటే బిఫోర్గా ఉండి ఇన్ని సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న ప్రభుత్వాలు కానీ, 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఏది ప్రజలకి చేసిందైతే లేదండి. అది ప్రజలు కూడా గమనించుకున్నారు కాబట్టి తప్పక ఈ జీవీఎంసీ ఎలక్షన్స్లో 15th వార్డుకి సంబంధించి మేమే కాదు, ప్రతి వార్డులో ఎవరెవరైతే బీజేపీ అండ్ జనసేన ఉమ్మడి అభ్యర్థులుగా నిల్చున్నారో ప్రతి ఒక్కరూ విజయకేతనం ఎగరవేస్తారని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.